తెల్లవారిపోయింది. మొదట పిట్టలు మేల్కొన్నాయి. అందులో ఒక పిట్ట ఇలా అంది, కిచ్ కిచ్ తెల్లవారింది, మేల్కోండి మేల్కోండి అని అరుస్తూ పిట్ట పిల్లల్ని కుదిపింది. అప్పుడు పిట్ట పిల్లలన్నీ నిద్రలేచాయి. అవన్నీ కూడా కలిసి కిచ్ కిచ్ తెల్లవారింది తెల్లవారింది మేల్కోండి అని అరుస్తుండగా కోడి పుంజు మేల్కుంది. తన గొంతెత్తి రెక్కలు విదిలించి కొక్కరు కొక్కో కొక్కరు కొక్కో అంటూ అరుస్తూ తెల్లవారింది మేల్కోండి మేల్కోండి అని పిలిచింది. కోడి పుంజు మాటలు విని కోడి కూడా నిద్రలేచింది. వాటి పిల్లలు మేల్కున్నాయి. కోడి పుంజు చుట్టుపక్కల వాళ్లను మేల్కొప్పడానికి గట్టిగా అరుస్తూ కొక్కరు కొక్కో తెల్లవారింది కొక్కరు కొక్కో తెల్లవారింది అని అరిచింది. కోడి పుంజు అరుపులు విని లేగదూడ మేల్కుంది. ఎద్దు మేల్కుంది. గేద మేల్కుంది. పిల్లి కుక్క మేకలు కూడా మేల్కున్నాయి. గోరువంక కిటికీ వద్దకు వచ్చి, కిచ్ కిచ్ నేను వచ్చాను. ఏంటి మీరింకా లేవలేదా? త్వరగా లేవండి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొన్ని ధాన్యపు గింజలు వేయండి అని అరవడంతో అమ్మ లేచింది. నాన్నగారు లేచారు. నాన్న ఇలా అన్నాడు, పవిత్ర తెల్లవారింది నిద్రలే మేలుకో, ప్రణతి తెల్లవారింది అని కేకలు వేస్తున్నా పవిత్ర అటూ ఇటూ కదిలి తిరిగి నిద్రపోయాడు. అది చూసి అమ్మ ఇలా అంది, చూడు చూడు ఎంత సుందరమైన ఉదయం వేళ, లేచి కిటికీలో నుంచి బయటకు చూడండి, ఆలస్యమైతే మంచి అవకాశాన్ని కోల్పోతారు అనడంతో పవిత్ర ప్రణతి టక్కున లేచి తల్లితో కలిసి కిటికీ వద్దకు చేరి బయటకు చూశారు. కిటికీలో నుంచి కనిపిస్తున్న సూర్యోదయాన్ని చూసి ప్రణతి ఇలా అంది, ఆహా ఎంత సుందర దృశ్యం, ఒక పెద్ద బంగారు పళ్ళం ఆకాశంలో అంతలా జిగజిగమని ఎందుకు మెరుస్తోంది అని అడగడంతో తల్లి, పళ్ళం కాదది, అది సూర్యుడు. చూడు చూడు చెట్ల కొమ్మల్లో నుంచి సూర్యకిరణాలు ఎంత అందంగా కనబడుతున్నాయో. అప్పుడు ప్రణతి అమ్మతో ఇలా అంది, అమ్మా ఈరోజు ఉదయం ప్రకృతి ఎంతో అందంగా ఉంది అనగానే అమ్మ, ఈరోజే కాదు ప్రతిరోజు ఉదయం ఇంత అందంగా ఉంటుంది. అప్పుడు ప్రణతి, అవునా, అయితే రోజు మేము ఇదే సమయానికన్నా ముందే నిద్ర నుండి మేల్కుంటాము అనగానే తల్లి, అయితే మంచిదే అంది. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజుగారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు.